ప్రపంచానికి కిక్కెక్కిస్తున్న ఐస్ బకెట్ ని దాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరో రివల్యూషనరీ ఎక్స్‌పెరిమెంట్ చేశారు నెటిజన్లు. ఫేస్బుక్ ద్వారా సరికొత్త ఐడియాతో ముందుకొచ్చారు. ఆ ఐడియా వెనక మంచి ఆలోచన ఉంది, మానవతా దృక్పథం ఉంది, అన్నిటికీ మించి సేవా భావం ఉంది. ఐస్ బకెట్ పోయి రైస్ బకెట్ వచ్చింది. సూపర్ సక్సెస్ అయిన ఐస్ బకెట్ ఛాలెంజ్ ను రైస్ బకెట్ ఛాలెంజ్ చేస్తోంది. ఐస్ బకెట్ డొనేషన్ల కోసం అయితే, రైస్ బకెట్ దాతృత్వం కోసం. పేదల కడుపులు నింపాలన్న మంచి ఆలోచనకు ప్రతిరూపమే ఈ రైస్ బకెట్. హైదరాబాద్ కు చెందిన మంజులత కళానిధి అనే మహిళ ఈ రైస్ బకెట్ ఇన్వెంటర్. నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఆమె రైస్ బకెట్ కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ప్రకారం పేదలకు ఒక బకెట్ బియ్యం అందజేయాలి, లేదంటే 100 రూపాయల విలువైన మందులను అందించాలి. పేద ప్రజలకు ఆహారంతో పాటు ఆరోగ్యం అందించడం ఈ రైస్ బకెట్ ప్రధాన ఉద్దేశం. రైస్ బకెట్ కోసం మంజులత కళానిధి ఫేస్బుక్ లో స్పెషల్ పేజీని క్రియేట్ చేశారు. దీని ద్వారా యూజర్లకు రైస్ బకెట్ ఛాలెంజ్ చేస్తున్నారు. దేశంలోని పేదల స్థితిగతులపై నెటిజన్లలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. పోస్ట్ చేసిన 24 గంటల్లోనే 150 మంది తమ ప్రాంతాల్లోని పేదలకు స్వచ్ఛందంగా బియ్యం, వంట సరుకులను విరాళంగా ఇచ్చారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులేమిన్న, దీన్నే నిరూపిస్తున్నారు మంజులత కళానిధి. ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎంతమంది రైస్ బకెట్ ఛాలెంజింగ్ లో పాల్గొంటారో చూడాలి.